అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తుందో మరి దరఖాస్తు ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ అప్ చేయాలనేది సరైన విధానం అనేది వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు అదేవిధంగా మీరు ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలనేది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీ అయితే ఇస్తాను మీకున్న డౌట్స్ అన్ని కూడా మాక్సిమం క్లియర్ అవుతాయని అయితే అనుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దరఖాస్తుకు సంబంధించి డీటెయిల్స్ గనక చూసుకున్నట్టయితే కుటుంబ వివరాలలో ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది మీరు ఇక్కడ ఏం ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు అక్కడ ఉన్న అధికారులు అయితే దాన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఫస్ట్ వన్ ఏదైతే దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అయితే ఉందో ఇక్కడ మీరు ఎవరి పేరు రాయాలనేది చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు అంటే భార్య భర్తలు ఉన్నట్టయితే భర్త పేరు రాయాలా భార్య పేరు రాయాలా అని మీకు రేషన్ కార్డు ఉన్నట్టయితే మీ రేషన్ కార్డులో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ రాయండి రేషన్ కార్డు లేని వాళ్ళు మీ ఇష్టం భర్త పేరు లేదా భార్య పేరు రాయొచ్చు మీ ఇష్టం దాని మీద ఖచ్చితంగా వీళ్ళ పేరే రాయాలని ఏం లేదు మోస్ట్లీ నేను చూసిన దరఖాస్తుల్లో ఎక్కువగా చూసుకున్నట్టయితే భర్త పేరు కాకుండా భార్య పేరుతోనే ఎక్కువ మంది ఈ దరఖాస్తు అయితే ఫిలప్ అయితే చేయడం జరిగింది ఇక్కడ ముందుగా ఇంటి యజమాని పేరు అనేది ఇక్కడ ఈ విధంగా మీరు దరఖాస్తు పేరు అనేది ఫిలప్ అయితే చేయండి దరఖాస్తుదారు ఇతరుల ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా మీరు మంత్ సారీ డేట్ మంత్ అదే విధంగా ఇయర్ అనేది ఎంటర్ అయితే చేయండి ఈ విధంగా ఇయర్ అనేది ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇక్కడ ఎవరిదైతే దరఖాస్తు దారు ఇంటి యజమాని పేరు రాస్తారు వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేయండి ఈ విధంగా రాయండి ఆధార్ కార్డ్ నంబర్ అనేది సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కో డీటెయిల్స్ అనేది నిదానంగా ఫిల్అప్ అయితే చేయండి ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చాలా మందికి ఇక్కడే డౌట్ అయితే ఉంది రేషన్ కార్డ్ నంబర్ అనేది ఏం రాయాలని ఆల్రెడీ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళైనా సరే అందులో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు సపరేట్ గా ఈ విధంగా దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేస్తే రేషన్ కార్డ్ నంబర్ అనేది రాయాలా లేదా అని అయితే అడుగుతున్నారు రేషన్ కార్డ్ లేని వాళ్ళు లేదనైతే అయితే రాయండి వాళ్ళు మీరు ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ అయితే రాయండి సో కంప్లీట్ గా మీరు వన్ బై వన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ కూడా వర్కింగ్ లో ఉంది రాయండి ఎందుకంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ గా మనకి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకు తర్వాత వెరిఫై చేస్తారు కాబట్టి వాళ్ళు మనకి మొబైల్ నుండి కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ వృత్తి అయితే అడుగుతారు ఇక్కడ మీరు ఎవరైతే ఇంటి యజమాని పేరు రాస్తారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు వృత్తి అయితే రాయండి హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ వ్యవసాయం ఏందనేది మీరు ఇక్కడ వృత్తి అయితే రాయండి ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు అయితే రాయాలి ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ క్రమ సంఖ్యలో మీరు వన్ బై వన్ ఈ విధంగా కుటుంబ సభ్యుల పేరు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు కుటుంబ సభ్యుల పేరు అదేవిధంగా దరఖాస్తు దారునితో సంబంధం ఇక్కడ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళతో సంబంధం ఏంటనేది ఇక్కడ రాయాలి ఆ తర్వాత ఇక్కడ మీరు పురుషుల శ్రీని అనేది రాయాలి ఆ తర్వాత పుట్టిన తేదీ అదే విధంగా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు అనేది ఎంటర్ చేస్తూ వాళ్ళతో ఉన్న రిలేషన్ ఏంటనేది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తూ ఇక్కడ మీరు కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఫిల్అప్ అయితే చేయాలి మీరు ఇక్కడ ఆధార్ నంబర్స్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి ఆ తర్వాత నెక్స్ట్ పేజీలో చూసుకున్నట్టయితే ఇక్కడ చిరునామా అయితే ఉండడం అయితే జరుగుతుంది చిరునామా గనక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇంటి నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా ఇంటి నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత గ్రామం మున్సిపాలిటీ మీరు ఏ ఊరు ఏ గ్రామం అనేది ఇక్కడ మీరు రాయండి అదే విధంగా వార్డ్ నెంబర్ రాయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మండలం ఏందనేది రాయండి ఈ విధంగా మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది మీ ఆధార్ కార్డు లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా రాయండి ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ అయితే చేయండి ఆ తర్వాత ఇక్కడ నుండి హస్తం గ్యారంటీ పథకాలు ఏవైతే ఉంటాయో ఇక్కడే చాలా మందికి డౌట్ అయితే ఉంది ఇన్ని పథకాలలో మరి ఒకే ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అప్లై చేస్తారు కాబట్టి ఒకే అప్లికేషన్ లో ఫిల్అప్ చేయవచ్చా అంటే ఫిల్అప్ అయితే చేయవచ్చు అదే విధంగా అనేది కూడా క్లారిటీగా చూద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీరు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయానికి ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ టిక్ అయితే చేయండి మరి ఇక్కడ చాలా మంది బ్యాంకు పాస్బుక్ అనేది లింక్ చేయాలని అయితే అడుగుతున్నారు బ్యాంక్ పాస్బుక్ అనేది లింక్ చేయమని అయితే ఎక్కడా కూడా మనకు మెన్షన్ అయితే చేయడం జరగలేదు మీరు ఓన్లీ టిక్ చేయండి ఆ తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అనేది మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు దానికి ఎలిజిబుల్ ఆ కాదా అనేది వెరిఫై అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా మీరు దీన్ని టిక్ చేయండి మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఆ తర్వాత ఇక్కడ ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా టిక్ చేసి మీరు ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే ఉంటుంది గ్యాస్ కనెక్షన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి ఆ తర్వాత ఏజెన్సీ ఏంటనేది గ్యాస్ భారత్ గ్యాస్ అనేది ఏదో ఒక గ్యాస్ కనెక్షన్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయండి ఆ తర్వాత సంవత్సరానికి మీరు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఏంటనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఏదైతే దరఖాస్తుదారు యజమాని పేరు భార్య పేరు రాసా మరి ఇక్కడ రైతు ఏదైతే పాస్బుక్ ఉంటుందో అది భర్త పేరుంది మరి మళ్ళీ సపరేట్ గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాలని అయితే అడుగుతున్నారు నేను కనుక్కున్న దాని ప్రకారం అయితే ఆ విధంగా అవసరమైతే లేదు మీది ఆల్రెడీ ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాల్లో మీ నేమ్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు రైతు భరోసాకు సంబంధించి రైతు అనేది సెలెక్ట్ చేసుకున్న ఆ తర్వాత పట్టాధార్ పాస్బుక్ పాస్ పుస్తకం నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి ఈ విధంగా పట్టాధార్ పాస్బుక్ నంబర్ అనేది ఎంటర్ చేసి సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నంబర్ అనేది ఎంటర్ చేయండి సర్వే నంబర్ అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు అక్కడ దానికి సంబంధించి విస్తీర్ణం ఎంతుందనేది మీరు ఇక్కడ ఎన్ని గుంటలు ఉంది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయండి ఆ తర్వాత వ్యవసాయ కూలలు ఏటా ఏదైతే పన్నెండు వేలు ఉందో దీనికి అప్లై చేయాలంటే దీన్ని టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఉపాధి హామీ కార్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ రాయండి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఏదైతే ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారో మరి మీరు ఆ విధంగా దానికి అప్లై చేయాలంటే దీన్ని టిక్ చేయండి అదే విధంగా అమరవీరులు ఉద్యమకారులకు సంబంధించి రెండు వందల యాభై గజాలకు సంబంధించి మీరు ఇక్కడ వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది అమరవీరుల కుటుంబం ఉన్నట్టయితే దీన్ని టిక్ చేసి ఆ తర్వాత వాళ్ళ పేరేంటి ఎప్పుడు అమరులైనారనేది సంవత్సరం అదే విధంగా ఎఫ్ఐఆర్ నంబర్ ఈ విధంగా డెత్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టయితే అవునని టిక్ చేసి మీరు ఇక్కడ దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా మీరు ఫిల్అప్ అయితే చేయాలి ఇది సెకండ్ పేజీ ఆ తర్వాత థర్డ్ పేజ్ చూసుకున్నట్టయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి ఏదైతే ఉచిత విద్యుత్ కి సంబంధించి ఉంటుందో మీరు ప్రతి నెల ఎన్ని యూనిట్లు మీరు యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ టిక్ అయితే చేయాలి ఆ తర్వాత విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ చాలా మంది ఏదైతే మనకు యూనిక్ సర్వీస్ నెంబర్ ఉంటుందో ఇదైతే ఎంటర్ చేస్తున్నారు అక్కడ మీకు పైన సీరియల్ నెంబర్ అయితే విద్యుత్ మీటర్ ఉంటుందో దాని మీద కూడా సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది సీరియల్ నంబర్ ఎంటర్ చేయండి లేదా ఆల్రెడీ యూఎస్సి నంబర్ ఎంటర్ చేసిన వాళ్ళు మిస్టేక్ అయిందని అయితే అనుకోవద్దు ఎంటర్ చేసినా సరే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టు చేయూత పథకానికి సంబంధించి దివ్యాంగులు ఉన్నట్టయితే ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వాళ్ళు దరఖాస్తు డీటెయిల్స్ ఫిల్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు కొత్తగా ఎవరైనా సరే అప్లై చేయాలనుకుంటే దివ్యాంగులు ఫిజికల్ యానికి ఉన్నట్టు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు దానికి సంబంధించి నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సదరం సర్టిఫికేట్ నంబర్ అదే విధంగా ఇతరులు ఎవరైనా సరే వృద్ధాప్య పిన్షన్ గాని లేదా వితంతు పిన్షన్ గాని అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు దీన్ని టిక్ అయితే చేసి ఈ విధంగా మీరు ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ గా చూసుకున్నట్టు ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది జతపరచాలనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి ప్రతి ఒక్కరిది కూడా మీ కుటుంబ సభ్యులది ప్రతి ఒక్క జిరాక్స్ అదే విధంగా తెల్ల రేషన్ కార్డ్ అనేది ఉన్నట్టయితే తెల్ల రేషన్ కార్డ్ ఇవ్వండి మరి ఇక్కడే చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే మరి రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఇన్కమ్ ఏదైతే ఉంటుందో కొత్త ఇన్కమ్ అనేది సబ్మిట్ చేయాలని అయితే అడుగుతున్నారు అలాంటిది ఎక్కడా కూడా మెన్షన్ అయితే చేయలేదు అదేవిధంగా కొంతమంది ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆధార్ కార్డ్ దాన్ని చేంజ్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఎక్కడ అక్కడే అప్లై చేయాలని చెప్పడంతో చాలా మంది అడ్రస్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు అలాంటిది అవసరం అయితే లేదు జస్ట్ మీరు వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేస్తే సరిపోతుందని అయితే క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత అధికారులు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీకు ఏది ఎలిజిబుల్ అనేది వాళ్ళు డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సంతకం లేదా వెలిముద్ర అనేది ఇక్కడ ఇచ్చేసి మీ పేరు రాయండి అదేవిధంగా అనేది ఎంటర్ చేయండి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఏవైతే ఈ జతపరచేవాల్సింది డాక్యుమెంట్స్ అనేది దీనికి అటాచ్ చేసి ఈ విధంగా మీరు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు అయితే ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసి ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని ఇక్కడ వాళ్ళు కంప్లీట్ గా మీరు ఏమేమి దానికి అప్లై చేశారనేది అనేది టిక్ చేసి ఇక్కడ మీకు ఒక దరఖాస్తు సంఖ్య అనేది మీ స్టార్టింగ్ పేజీలో వాళ్ళు ఇక్కడ వేసుకుంటారు అదే విధంగా ఇక్కడ మీకు ఇచ్చే రసీదు లో కూడా దరఖాస్తు సంఖ్య అనేది వేసేసి మీకు దీని మీద ఒక స్టాంప్ వేసేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది తర్వాత కంప్లీట్ గా వెరిఫై అయితే చేయడం జరుగుతుంది ఇది ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అనేది తెలుసుకోవడానికి అదేవిధంగా వాళ్ళు అర్హులైనట్టయితే వాళ్ళకు పథకాలు అనేది ఇవ్వడానికి మాత్రమే ప్రజెంట్ ఇదైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి యితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్